శివసేన భారతీయ జనతా పార్టీలది 3 దశాబ్దాల పైబడిన బంధం. ఈ బంధంలో తొలిసారి 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీటలు వచ్చాయి. అదే ఏడాది మహారాష్ట విధానసభకు జరిగిన ఎన్నికల్లో విడివిడిగానే బరిలో దిగాయి. కానీ తర్వాత సమిష్టిగా అధికారాన్ని పంచుకుంటున్నాయి. గడిచిన 5 ఏళ్లలో అనేకసార్లు శివసేనను వదిలించుకోవాలని జాతీయ స్థాయి కమలనాథులు నిర్ణయానికి వచ్చినప్పటికీ స్థానిక నాయకత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఎప్పుడూ లేనంతగా మహారాష్టలో భాజపా బలంగా ఉన్నప్పటికీ శివసేనతో జంట స్వారీకే ఎందుకు మొగ్గు చూపుతోంది? ఓ విశ్లేషణ. మహారాష్ట రాజకీయాల్లో చాలా కాలంగా భాజపా శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం చూస్తూనే ఉన్నాం. 2014 మహారాష్ట విధానసభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన శివసేన భాజపా మాత్రం ఫలితాల తర్వాత కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా ప్రభంజన్మే సృష్టించింది. పంచాయతీల్లో అయితే 60% స్థానాలు కైవసం చేసుకుంది. బృహత్ ముంబై ఎన్నికల్లో శివసేనతో దాదాపు సమానంగా స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ గెలుపిచ్చిన ధైర్యంతో జాతీయ స్థాయిలో కమలనాథులు మహారాష్టలో ఒంటరి పోరుకే మొన్నటి వరకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అందులో భాగంగానే గత నెలలో నాసిక్లో భాజపా మహా ఎన్నికల నగారం మోగించిన ప్రధాని నరేంద్ర మోదీ శివసేన ప్రస్తావన తేలేదు. ఆ తర్వాత అనేక సార్లు ముంబైకి వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేను కలవకుండానే వెళ్లిపోయారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు మాత్రం ఆయనే మాతో శ్రీకి వెళ్లి ఉద్దవ్తో చర్చలు జరిపారు. అటు శివసేనకు చెందిన సీనియర్ నేతలు సంజయ్ రౌత్ వంటి వారు మాత్రం శివసేనే సొంతంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తుందంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలో భాజపా శివసేన ఈసారి కూడా విడివిడిగా బరిలోకి దిగుతాయనే ఊహాగానాలు మొదలైన తరుణంలోనే కూటమిగా వెళ్తున్నాయన్న వార్త బయటకు వచ్చింది. సీట్ల పంపకంపై పూర్తి సమాచారం రాకున్నప్పటికీ భాజపా 146 చోట్ల, శివసేన 124 స్థానాల్లో పోటీకి ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. మిగిలిన స్థానాలను ఇతర మిత్రపక్షాలకివ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. అనేక సందర్భాల్లో విభేదాలు బయటకు వచ్చినప్పటికీ భాజపా శివసేన కూటమిగా వెళ్లాల్సిన అనివార్యతకు చారిత్రక రాజకీయ కారణాలే ఉన్నాయి. భాజపాకు సైద్ధాంతిక సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కి పురుడు పోసుకుంది మహారాష్ట్ర నాగ్పూర్లోనే. స్థాపించింది కూడా ఓ మహారాష్ట్ర వ్యక్తే. అయినా ఆ రాష్ట్రంలో భాజపా ఎదగడానికి దశాబ్దాల సమయం పట్టింది. 1980ల ఆరంభంలో మరాఠా ఆత్మగౌరవ నినాదంతో రాజకీయ యవనికపై మెరిసిపోతున్న నాటి శివసేన అధ్యక్షుడు బాల్ ఠాక్రే భాజపాకు అంత ప్రాధాన్యమిచ్చేవారు కాదు. అయితే హిందుత్వ నినాదాన్ని ప్రజల్లోకి భాజపా బలంగా తీసుకెళ్లడం మొదలుపెట్టాక ఆయన ఆలోచన మార్చుకున్నారు. పట్టణాల్లో ఓ వర్గం ఓట్లు కోల్పోయే ప్రమాదముందన్న ఆలోచనకు వచ్చిన బాల్ ఠాక్రే 1989లో తొలిసారి భాజపాతో పొత్తు పెట్టుకున్నారు. ఆ సమయంలో మహారాష్టలో శివసేనది పెద్దన పాత్ర. అప్పుడు శివసేన 171 స్థానాల్లో పోటీ చేస్తే భాజపా కేవలం 117 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. 2019కి వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. 2019 సార్వత్రికంలో భాజపా 23, శివసేన 18 చోట్ల గెలిచాయి. శివసేన ఆమాత్రమైనా గెలిచిందంటే అది మోదీ చలవేనని వాళ్లు నమ్ముతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి ఇక్కడ కూడా తమ బలంతోనే పోటీకెళ్లాలని భాజపా జాతీయ నాయకత్వం ఒంటరి పోరుకు సిద్ధం కాగా ఫడ్నవీస్ సహా స్థానిక నాయకులు మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేయడం శివసేన ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పింది. మహారాష్టలో శివసేనతోనే వెళ్లాలని స్థానిక నాయకత్వం పట్టుబట్టడానికి సహకార సంస్థల రాజకీయాలు కూడా ఓ కారణం. ఎందుకంటే మహారాష్ట రాజకీయాలన్నీ సహకార సంస్థల చుట్టూ తిరుగుతుంటాయి. చక్కెర కర్మాగారాలు, సాగునీటి కమిటీలు, బ్యాంకు పథకాలన్నీ సహకార సంస్థల ద్వారానే నడుస్తుంటాయి. క్షేత్రస్థాయిలో వీటిపై కాంగ్రెస్, ఎన్సీపీలకు ఎక్కువ పట్టు ఉంది. ఆ రెండు పార్టీలను ఓ క్రమ పద్ధతిలో భాజపా బలహీనం చేస్తూ వస్తున్నప్పటికీ ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా అవి మరోసారి పుంజుకునే అవకాశం ఉంది. అలాంటి అవకాశం కాంగ్రెస్, ఎన్సీపీలకు ఇవ్వడానికి భాజపా స్థానిక నాయకత్వం సిద్ధంగా లేదు. అంతేకాకుండా శివసేనతో వైరం కారణంగా ఓట్లు చీలి కాంగ్రెస్, ఎన్సీపీ లాభపడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఇద్దరు శత్రువులతో పోరాటం చేస్తున్న భాజపా రాష్ట్ర నాయకత్వం మళ్లీ శివసేనతో కూడా శత్రుత్వం తెచ్చుకుని మొదటికే మోసం తెచ్చుకోవడం సరికాదన్న భావనకు వచ్చింది. కాంగ్రెస్, ఎన్సీపీని పూర్తిగా ప్రజల మనసుల్లో నుంచి సాగనంపాకే శివసేనపై దృష్టి సారించాలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే అయిష్టంగానే మరికొన్నాళ్లు శివసేనతో స్నేహబంధాన్ని కొనసాగించాలనే నిర్ణయానికి కమలనాథులు వచ్చినట్టు తెలుస్తోంది.